Hello friends, name is Padmavati. Welcome to Sripathi Vlogs and Cooking. In this video, first time chesina sare, ever chesina, perfect ga chicken dum biryani ye vidhanga vandalo. Alane aduguna maadakunda chicken anedi perfect ga ye vidhanga udikinchalo. Ee video lo meeto share chestunnanu. Ee video ni akkada skip cheyakunda chudandi. First time meer maa channel chusinatlayite maa channel tappakunda subscribe cheyadam marchipokandi. Alane ee video ni andariki share cheyandi. దమ్ బిర్యానీ కోసం ముందుగా మనం రైస్ నానబెట్టుకోవాలి. నేను తీసుకునే రైస్ అనేది పాత బాస్మతి రైస్ అన్నమాట. ఇక నేను గ్లాసునర్ దాకా తీసుకున్నాను. మీరు తీసుకునేది కొత్త బాస్మతి రైస్ అయితే దాన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక అరగంట నానబెడితే సరిపోతుంది. ఇది పాత బాస్మతి రైస్ కాబట్టి బాగా శుభ్రంగా వాష్ చేసి ఒక గంట సేపు నానబెట్టాలి. అదే కొత్తదైతే అరగంట సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ నేను గ్లాసునర్ రైస్కి అర కేజీ దాకా చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేశాను. ఇక్కడ చికెన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట. మనకి తినేటప్పుడు ముక్క తగులుతూ ఉండిద్ది అనమాట. మరీ చిన్నవి తీసుకుంటే పీసెస్ పీసెస్గా అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా కారం, ఈ స్పైసీ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అలానే రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, జీలకర్ర రెండింటిని పొడి చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలాని, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 కప్ దాకా కమ్మని పెరుగు అంటే పుల్లగా లేకుండా ఉన్న పెరుగుని వేసుకోండి. అలానే 5-6 మిరియాలని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి. 5 లవంగాలని, 2 ఇలాచీ, 1 బిర్యానీ ఆకుని ఈ విధంగా తుంచి వేసుకొని, 2 చెక్క, 1 సగం నిమ్మకాయని ఈ విధంగా పిండి వేసుకొని, అలానే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, అలానే కొద్దిగా పుదీనాకు, 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్న కట్ చేసి వేసుకొని, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని చేత్తో నిదానంగా ముక్కని మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా మసాజ్ చేస్తూ కలుపుకుంటే మనకి ముక్క అనేది సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. మ్యారినేషన్ అనేది ఎక్కువగా ఉంచాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధంగా మసాజ్ 5-10 నిమిషాలు చేసిన తర్వాత మూత పెట్టి 1 గంట సేపు నానివ్వాలి. గంట తర్వాత ఒకసారి రైస్ అనేవి నానేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, శుభ్రంగా నానిపోయాయన్నమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని పూర్తిగా వంచేసేసి పొయ్యి మీద ఈ విధంగా 1 లీటర్ దాకా వాటర్ని పోసుకొని, 1 బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 1 అనాసపువ్వు, 1 మరాఠీ మొగ్గ, 2 చెక్క, 2 ఇలాచీ, అలానే 5-6 మిరియాలు, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా షాజీరా, రుచికి తగినంత ఉప్పు. ఇక నేను కల్లుప్పు వేస్తున్నాను. అలానే ఇందులోనే 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ ఈ విధంగా పిండి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ అనేవి కొంచెం మరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ దాకా పుదీనాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత వాటర్ మొత్తం పూర్తిగా వంచేసిన బియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బియ్యాన్ని ఉడకనివ్వాలి. ఈ రైస్ ఉడికేలోపు మందపాటి బౌల్ని తీసుకోండి. ఇక నేను చేపల బౌల్ని తీసుకుంటున్నాను. ఇది మందంగా ఉండిద్ది అనమాట. ఇప్పుడు పైన 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అప్లై చేసేసి ఈ విధంగా మొత్తం చుట్టుపక్కల అంచులను ఈ విధంగా బ్రష్తో అప్లై చేయండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒకసారి చికెన్ అనేది మ్యారినేషన్ అనేది 1 అవర్ నానబెట్టుకున్నాం కదా, అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు రైస్ అనేది 50% ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. 50% అంటే సగం ఉడికింది, సగం ఉడికినట్టు అనమాట. చూడండి, మనకి సగం పొరుగ్గా ఉండాలి, సగం ఉడికినట్టు అనిపించాలన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో ఫస్ట్ లేయర్గా రైస్ని వేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ లేయర్గా రైస్ని వేసిన తర్వాత ఒకసారి నీట్గా మొత్తం అంతా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్గా చికెన్ మొత్తాన్ని వేసేసుకుంటున్నాను అనమాట. 1/2 కేజీ చికెన్ని గ్రేవీతో సహా వేసేసేసుకుంటున్నాను. ఈ విధంగా చికెన్ మొత్తాన్ని వేసేసుకోండి. ఇక్కడ మొత్తం 3 లేయర్స్గా నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా చికెన్ అనేది మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడి నీళ్ళు అంటే రైస్ ఉడికి నీళ్ళు ఉంటాయి కదా, అవి ఈ విధంగా చికెన్ మీద పోయండి. ఈ విధంగా పోస్తే మనకి చికెన్ అనేది బాగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని మీద కొత్తిమీర, పుదీనాకు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 80% ఉడికిన తర్వాత మిగతా లేయర్ మొత్తం పూర్తిగా రైస్ని వేసేసేయండి. మీరు ఉడికే నీళ్ళు అనేవి మ్యారినేషన్ చేసిన చికెన్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైస్ మొత్తం 3rd లేయర్గా వేసుకోవాలి. ఇక్కడ రైస్ వేసే ముందు 1 చుక్క కూడా వాటర్ ఉండకూడదండి, లేకపోతే మనకి బిర్యానీ మెత్తబడిపోయిద్ది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర, పుదీనాకుని, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకున్న తర్వాత సాఫ్రాన్ వాటర్ని కానీ లేకపోతే కలర్ వాటర్ని మిల్క్లో కలిపి వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఈ విధంగా నెయ్యిని వేసుకొని మూత పెట్టేసేసి
ఆవిరిపోకుండా గాలిపోకుండా మైదా పిండితో చుట్టుపక్కల ఈ విధంగా అప్లై చేసిన తర్వాత పైన ఈ విధంగా బరువు పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత ఈ విధంగా పొగలు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. అలా అయితే మనకి బిర్యానీ అనేది అడుగంటది అనమాట. ఈ విధంగా పొగలు రావాలన్నమాట. ఈ విధంగా ఉడికితే పర్ఫెక్ట్గా మనకి దమ్ అయినట్టు. 20 నుంచి 30 నిమిషాల తర్వాత చుట్టుపక్కల మైదా తీసేసి ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూస్తే మనకు అర్థమైపోతుంది కదా, రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. అలానే చికెన్ పీసెస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికాయండి. ఒకసారి చూడండి, పట్టుకుంటే చూడండి ఎంతో సాఫ్ట్గా ఉన్నాయన్నమాట. ఇక దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేస్తే ఎంతో టేస్టీగా ఎమ్మీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ లెగ్ పీస్ని కూడా చూడండి, లెగ్ పీస్ కూడా చక్కగా ఉడికింది. చాలా జ్యూసీ జ్యూసీగా ఎంతో సాఫ్ట్గా ఉడికింది కదా. సో ఇంకెందుకు కావాలి, ఒకసారి మీరు కూడా ఈ చికెన్ దమ్ బిర్యానీ మేము చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అన్న ఆప్షన్ ఎంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి వీడియోస్కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.